వద్దా? అయ్యో పడిపోయిందా? ఏం కాదు, సారీ, నో ప్రాబ్లం, వెళ్ళు. అయ్యో కిమ్మి ఎంత పెద్ద పని చేస్తా చూడండి. బట్టలు పోతే తీసుకొని వచ్చి ఇట్లా. గో మా దా, ఇంకా తేవాలి, ఇంకా తేవాలి. కమ్ కమ్ కమ్, ఇంకా తేవాలి. తీసుకున్నాడు. సరిగ్గా పట్టుకో, గట్టిగా పట్టుకో. యా పడిపోతే మెల్లిగా, నీకు కనిపిస్తుందా అసలు? ఓకే, స్లో స్లో వెళ్ళు, స్లో స్లో. గుడ్ గర్ల్. స్ట్రైట్ స్ట్రైట్, అటు ఇటు కాదు, స్ట్రైట్. బెడ్ మీద పెట్టుకో. గుడ్. అలసిపోయినావా? ఓ ఇంకా ఉన్నాయా? చాలు చాలు. అయ్యో కింద పడేసినా. అయ్యో సరే, తీసుకెళ్ళి. మమ్మీ, షోని, ఇంకా ఇంకా అన్నీయా? ఓకే గుడ్. ఒక మీటింగ్ వెళ్తున్నాను, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వీళ్ళు ఈ పీక్ ఆఫ్టర్నూన్ టైంలో బయట చూస్తున్నాడు ఎండ, అర్థమవుతుంది ఉంటుంది మీకు. ఇప్పుడు 1:40 అవుతుంది, వాళ్ళు నన్ను 2:30 మధ్యలో రమ్మని చెప్పారు. ఈ సమ్మర్లో ఇంత పీక్ ఆఫ్టర్నూన్ టైంలో మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారు వీళ్ళు? పిలిస్తే ఎర్లీ అవర్స్లో, లైక్ 11, at least 10:30 ఆ టైం పిలిస్తే బెటర్, లేదా ఈవినింగ్ లైక్ 4 తర్వాత పిలిస్తే బెటర్. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో అటు లంచ్ టైమ్ ఇటు ఇది అన్నీ మిస్ చేసుకొని, లేకపోతే తొందర అది చేసుకొని, ఇప్పుడు నా జిమ్ కూడా కాలేదు. సో నేను జిమ్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ అక్కడ నుంచి నేను జిమ్కి ఇటు రావాలి. టూ మచ్ అసలు. ఇప్పుడు ఇక్కడ నుంచి మణికొండ, ఆ తర్వాత అక్కడ నుంచి మణికొండ నుంచి మళ్ళీ మెదిపట్నం, దెన్ మళ్ళీ ఇంటి. ఈ ఎండలో టార్చర్ కనిపిస్తుంది, హెడేక్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ దీనివల్ల. బ్యాక్ టు జిమ్. ఈ ఎండలో ఎగ్జాక్ట్లీ ఒక 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ అటు ఇటు వెళ్ళి, ఇట్స్ 3:30 నా ఎండలు బయట. వర్కౌట్ చేసి ఇంటికి వెళ్ళి అండ్ దెన్ కిమ్మిని తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళాలి. డాడా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు చూపిను, ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు డాడా? ఎట్లా ఎట్లా చేస్తారు? ఇక్కడ రా, ఇక్కడికి వచ్చి చూపి. ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి చూపి, ఎందుకు చేయాలి చూపి. ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి? నేను ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తానంట, కిమ్మి చేసి చూపిస్తాను. చూపి ఎట్లా చేయాలి ఎక్సర్సైజ్, ఎట్లా? ఏ కళ్ళలో కూర్చుకుంటుంది అదే ఎక్సర్సైజా? అంతేనా? ఇంకా చేయి, ఇంకేం చేస్తావు ఎక్సర్సైజ్? ఇంకా అది ఎక్సర్సైజా? ఎక్సర్సైజ్ చేయమంటే ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేయి మరి.